విశాఖపట్నం మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు గత 18 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు. అయితే వీళ్లకు ఈ రోజు వరకు జీతాలు పెరగడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా సచివాలయం సిబ్బందికి పర్మనెంట్ చేశారు. కరోనా టైంలో మా ఫ్యామిలీ కోసం ఆలోచించకుండా ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలు అందించామని పనిచేశామని పర్మనెంట్ చేయటం లేదు అని వాపోయారు. తమకు రావాల్సిన జీతం గాని నిత్యావసర సరుకులు నూనె సబ్బు బట్టలు ఏమీ కూడా మాకు అందడం లేదన్నారు. ఇప్పటికైనా మా కష్టాన్ని గుర్తించి మాకు పర్మనెంట్ చేయాలని పెన్షన్ జీతాలను సక్రమంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కార్మికులు సమ్మెలోకి దిగడం జరిగింది. ప్రధానంగా ఈ సమ్మె జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులకు ద్రోహం చేస్తుంది. జగన్ ప్రభుత్వం గత అసెంబ్లీలో ఉండేటప్పుడే నేను వస్తే అందరికీ పర్మనెంట్ చేస్తానని చెప్పినటువంటి జగన్ ప్రభుత్వం ఈరోజు హఠాత్తుగా 6,000 రూపాయలు అలవెన్స్ కట్ చేసి 15,000 రూపాయలు మాత్రమే ఈరోజు జీతాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అందుకే అన్ని యూనియన్లే కలిపి అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ సమ్మె చేయడం జరుగుతుంది. ఈరోజు కొంతమంది అధికారులు వచ్చి పోలీసులు తీసుకొచ్చి భయభ్రాంతులు చేయడం కోసం డ్రైవర్లు చేయనన్న కూడా వాళ్ళు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ఆ రకమైనటువంటి చర్యలు పూనుకుంటున్నారు. అటువంటి చర్య చేస్తే సహించేది లేదని కార్మికులందరూ కూడా ఈరోజు ఏకకంఠంతో ఈరోజు నిలబడడం జరిగింది. అందుకని ఇటువంటి బెదిరింపు చర్యలు ఆపాలని మొదటగా ఇటు ఇక్కడ జీవీఎంసీ అధికారులు చెప్తా ఉన్నాం. సరిగ్గా జరిగిన పరిణామాలు ఏదైనా జరిగితే ఇక్కడ ఉండేటువంటి జీవీఎంసీ అధికారులదే బాధ్యతని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది గొంతమ్మ కోరికలు మేమేం అడగలేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు కొనసాగించాలి. కోర్టు తీర్పిచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి డిమాండ్లతో పలు దఫాలు రాష్ట్ర కమిటీకి అక్కడ రాష్ట్రం ఉండే డైరెక్టర్ గారికి ప్రవీణ్ కుమార్ గారికి మొత్తం అన్ని యూనియన్లు వెళ్ళి నోటీసు ఇచ్చి సమస్య పరిష్కారం చేయమని చెప్పుంటే దానికి సమాధానం చెప్పనందువల్లనే ఈరోజు ఈ సమ్మె దిగవలసి వచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతోంది. ఇక రెండో విషయం, ఈరోజు ప్రాణాలకు తెగించి కరోనా కాలంలో వీళ్ళు పనిచేశారు. వీళ్ళు పనిచేసినట్టుకు ఎటువంటి పారిశోధకం ఇవ్వలేదు కదా. ఉన్నవి మరింత పనిభారం పెరుగుతోంది. ఏరియా ఎక్కువ ఉంటుంది, మనుషులు తక్కువ ఉంటున్నారు, పనిభారం పెరుగుతుంది. సిబ్బందిని పెంచట్లేదు, వర్కర్స్ని పెంచట్లేదు. దీనిది కొండ ప్రాంతాల్లో ఉన్నాయి సమ్మెలో దిగడం కారణం ఏంటంటే అప్పుడు జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక వాగ్దానాలు ఇచ్చారు. మున్సిపాలిటీ కార్మికులందరూ కూడా మీరున్నాను నేనున్నానని అన్నీ చేస్తారని చెప్పడం జరిగింది. విశాఖ జిల్లా వచ్చారు, మున్సిపల్ కార్మికులు కష్టాలన్నీ చూశారు. కరోనా టైంలో చాలా కష్టపడ్డాం. రాత్రనగా పగలనగా ప్రజల ఆరోగ్యాల కోసం మేము కష్టపడి పోరాడి పనిచేశాం. ఈరోజు ఏ ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వం కూడా గుర్తించలేదు మాకు మున్సిపాలిటీ కార్మికులకి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపాలిటీ కార్మికులందరికీ నేనున్నాను నేనున్నానని పర్మిట్ చేస్తారని చెప్పారు. నిన్న కాకముందు వచ్చిన సచివాలయం సెక్రటరీలకు అందరికీ పర్మిట్లు చేశారు. మా అందు దయించి ఇప్పుడున్న గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ మాకు పర్మిట్ చేస్తారని కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తారనుకొని మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ కోరుతున్నాం. 18 సంవత్సరాల నుండి ఎలా పనిచేస్తూ కష్టపడుతున్న ప్రజల ఆరోగ్యాలు కాపాడుతూ వస్తున్నాం. అయినా మాకు ఏ గవర్నమెంట్ కూడా గుర్తించట్లేదు. గతంలో గవర్నమెంట్ గుర్తించలేదు. కనీసం ఈ గవర్నమెంట్ వచ్చినా గుర్తిస్తే మాకు పర్మిట్లు చేసి మాకు కనీస వేతనాలు ఇస్తారని మేము ఎంత ప్రజల తరఫున పోరాడి పనిచేస్తున్నాం. అనేక కష్టాలు పడుతూ ఉన్నాం. అయినా ఇప్పటికి వచ్చి ఏ గవర్నమెంట్ కూడా గుర్తించట్లేదు. నిన్నగా మొన్న వచ్చిన సచివాలయ సెక్రటరీలకు అందరికీ పర్మిట్లు చేశారు, 26,000 రూపాయలు జీతాలు చేశారు. మా జీతం పెంచట్లేదు, పని సౌకర్యాలు ఇవ్వట్లేదు, సబ్బులు ఇవ్వట్లేదు, నూనెలు ఇవ్వట్లేదు, సేఫ్టీ సౌకర్యాలు ఏంటి కల్పించట్లేదు. ఇప్పటికైనా మాకు ఈ గవర్నమెంట్ గుర్తించి మాకు అందరికీ సమస్యలు పరిష్కారం చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.